ఎంపీటీసీలకి అయితేనేమో ఇద్దరు ఎంపీడీ ఆఫీసులు మనం నామినేషన్ చేసుకుంటాం. మనము జిల్లా పరిషత్ డిప్యూటీసీ సభ్యులకు ఒంగోలుపై నామినేషన్ చేసుకోవాలి. రిజర్వేషన్స్ అంటే ఏ ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళకి ఏరియాకి పలాంది పలాంది వచ్చినాయి మన వాళ్ళకి కూడా అప్పటికే తెలిసి ఉంటుంది మొత్తం కూడా మనకి. దీంట్లో నేను ఇక్కడ మనకి ఇక్కడి నుంచి చదువుతా ఉన్నాను. గడికోట వచ్చేసినప్పటికీ జనరల్ వచ్చింది మనకి, తర్వాత మనకి తిమ్మాపురం మనకి జనరల్ వచ్చింది, ఎల్లుపల్లి జనరల్ వచ్చింది, కృష్ణశెట్టిపల్లి మనకి జనరల్ వచ్చింది, ముల్లపాడు టూ లేడీస్ జనరల్ మహిళలు జనరల్ మహిళలు వచ్చింది, అమ్మవరం జనరల్ మహిళ, కంచిపల్లి జనరల్ మహిళ, ముల్లపాడు వన్ బీసీ, ఉమ్మనూరు బీసీ, నరవ బీసీ లేడీస్ మహిళ, కొదలకొండపల్లి బీసీ మహిళ, సంబంధించి మనకి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఎన్నికల కమిషన్ అనేటువంటి రేపు 9, 10, 11 తారీఖులలో రేపటి నుంచి మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు నామినేషన్ల ప్రక్రియ. రెండవ ప్రకటన మిగతా వచ్చేసేటప్పటికి మనకి 11వ తారీఖు వచ్చేసరికి మనకి 9, 10, 11 వరకు అది, 12వ తారీఖు వీటి మీద స్క్రూటరీ ఉంటుంది, తర్వాత 13వ తారీఖు వచ్చేసేటప్పటికి వీటికి రిజెక్షన్స్ మీద ఏదైనా ఉంటే కానీ అప్పీల్ చేసుకున్నారనుకుంటున్నాను. స్క్రూటినీలో మనం అబ్జెక్షన్ చేస్తాం కదా, స్క్రూటినీ అంటే మీకు తెలుసు కదా మీకు, దాంట్లో ఏదైనా మీరు కూడా నామినేషన్స్ ఉంటుంది. 14వ తారీఖు వచ్చేసేటప్పటికి ఏమవుతుందంటే మనకి లాస్ట్ డేట్ విత్డ్రాయల్స్కి ప్లస్ అదే రోజు లిస్ట్ కూడా సాయంత్రం 3 గంటల తర్వాత వేసి అనౌన్స్ చేసేస్తాం. ఇది ఎన్నికల ఈ ప్రక్రియ. పోలింగ్ డేట్ వచ్చేసేటప్పటికి 21వ తారీఖు పోలింగ్ డేట్ ఉంది, అది కూడా ఉదయం 8 గంటల నుంచి మనకి ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. అంతా కూడా ఎలక్ట్రానిక్ మిషన్లు కాకుండా